ఇప్పుడు మనం చేసే ఈ ఫ్రై కబాబ్ ఉంది కదా, విత్ బోనే చేస్తామన్నమాట. మనం చికెన్ కర్రీకి పీసెస్ ఎలా మీడియం సైజులో చేసుకుంటామో అంతే సైజులో చికెన్ని మనం పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక మసాలా చేసుకోవాలి. మొత్తం మనం 3 స్టెప్స్ చేయాలి. అయితే ఫస్ట్ స్టెప్లో మనం చేయాల్సింది ఏంటంటే మ్యారినేషన్ చేసుకోవాలి. దానికి కావాల్సింది కారం, అల్లం వెల్లుల్లి ముద్ద. అయితే ఇందులో మనం 2 రకాల కారం వేస్తున్నాం, 3 రకాలు వేస్తున్నాం యాక్చువల్లీ. అదేంటంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, కానీ కారం ఉండదు. అలాగే రెగ్యులర్గా మనం ఇంట్లో వేసుకునే కారం ఉంటుంది కదా, కొంచెం కారంగా ఉంటుంది, అది కూడా ఎక్కువ వేయట్లేదు, కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నాం. అలాగే ఎండుమిరపకాయలని కూడా మనం మసాలాతో పాటు మిక్సీలో వేసి వేస్తే బాగుంటుంది. అన్నీ కొద్ది కొద్దిగానే వేస్తున్నాం కాబట్టి ఎక్కువ కారం ఉండదు, ఏదైనా సరే కొంచెం మితంగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్త నిమ్మరసం కూడా కావాలి, వీటితో పాటు పసుపు ఇంకా ఉప్పు కూడా. ఫస్ట్ మనం తీసుకున్న చికెన్కి సరిపడా ఉప్పు చికెన్లో వేసుకోవాలి, అలాగే కాస్త పసుపు. అలాగే ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి ముద్ద కాస్త. రెగ్యులర్గా మనం వాడుకునే కారం, ఇంకా కాస్త నిమ్మరసం కావాలి. ఇవన్నీ చికెన్కి బాగా పట్టించాలి. సో ఇలా మసాలా మొత్తం పట్టించిన చికెన్ని ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే బాగుంటుంది. ఓవర్ నైట్ చేసినా కూడా బాగుంటుంది, నైట్ కలుపుకొని నెక్స్ట్ డే చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇలా మసాలాలన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా. ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఇది ఫినిష్ అయిపోయింది, దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇలాచి, అలాగే కాస్త ధనియాలు, అలాగే చిన్న స్పూన్ మిరియాలు, 6 లవంగాలు, కొంచెం జీలకర్ర, అలాగే కాస్త దాల్చిన చెక్క, ఇంకా ఎండుమిరపకాయలు. ఇవన్నీ వేసి మనం మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తే కనుక తొందరగా పౌడర్ అయిపోతుంది. అలా అని మొత్తం ఫైన్ పౌడర్ కాదు, కొంచెం పలుకు పలుకుగా అంటే కచ్చాపచ్చాగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మసాలాలన్నీ నేను మిక్సీలో వేసి డైరెక్ట్గా పౌడర్ చేసుకున్నాను, ఏది కూడా ఫ్రై చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ మనం చికెన్లో వేసి ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ముందుగానే నేను ఫ్రై చేసుకోలేదు. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఒక పాన్ తీసుకున్నాం, ఇందులో నూనె వేడి చేసుకోవాలి. కంప్లీట్ డీప్ ఫ్రై చేయట్లేదు మనం ఈరోజు, షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా వెడల్పాటి పాన్ తీసుకున్నాను. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు లేదా ఇంట్లో పార్టీ ఉంది అనుకుంటే కనుక ముందు రోజే నేను చూపించినట్టుగా మొత్తం మసాలాలన్నీ చికెన్కి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఎప్పుడైతే ఇంటికి గెస్ట్లు వస్తున్నారు లేదా పార్టీ స్టార్ట్ అవుతుంది అనే టైంలో అప్పటికప్పుడు తీసి ఫ్రై చేసిస్తే కనుక మీకు పని ఈజీగా ఉంటుంది, అండ్ వచ్చిన గెస్ట్లకి వేడి వేడిగా సర్వ్ చేసినట్టు ఉంటుంది. సో మరి నూనె వేడవుతూ ఉంది కదా, ఈలోపు మనం పట్టించి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా చికెన్లో మనం కలుపుకోవాలి. అయితే మసాలా మటుకి మీ ఇష్టం అండి, కొంచెం ఘాటుగా ఉండాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం మైల్డ్గా ఉండాలి పిల్లలు తింటారు అనుకుంటే కనుక కాస్త మసాలా తక్కువ వేసుకున్నా పర్లేదు. కానీ ముందు మనం వేసిన కారం ఉప్పు అవన్నీ నార్మల్గానే వేసుకోవాలి. ఇందులో మటుకి మసాలాలు ఉన్నాయి కదా, ఈ పౌడర్ వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ఫ్రై చేయాలనుకుంటామో అప్పుడు మనం అందులో మైదా, గుడ్డు,
ఇంకా కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిపి పెట్టాం కదా, దీన్ని ముందు రోజే మనం కలిపి పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఫ్రై చేయాలి, కబాబ్స్ చేయాలి అనుకుంటాం కదా, అప్పుడు ఈ పిండిలని యాడ్ చేయాలన్నమాట. అయితే ఇందులోకి ఫుల్ ఎగ్ అవసరం లేదు. ఒక బౌల్లోకి ఎగ్ తీసుకొని కొంచెం బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని ఇందులో సగం ఎగ్ వేసుకుంటే సరిపోతుంది. ఎగ్ ఎందుకు వేస్తున్నామంటే, మనం మసాలాలన్నీ చికెన్కి చక్కగా పట్టించాం కదా, ఆ మసాలాలన్నీ చికెన్కి అలాగే లాక్ అయిపోవడానికి మనం ఎప్పుడు ఎగ్ వేస్తామన్నమాట. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా మైదా పిండి, అలాగే కాస్త కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చేతితో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని విడివిడిగా ఇలా నూనెలో వేసుకోవాలి. ఒక సైడ్ చక్కగా వేగిన తర్వాత పీసెస్ని మనం రెండో వైపు తిప్పుకుందాం. అవి వేగే లోపల కిచెన్ని కూడా ఒక్కసారి నీట్గా చేసేసుకుందాం. ఇప్పుడు ఒక సైడ్ చికెన్ వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. జానకిరామ్ అడిగిన చికెన్ ఫ్రై కబాబ్ రెడీ అయిపోయిందండి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ ఫ్రై అయితే కనుక బాగుంటుంది. లోపల చికెన్ పచ్చిగా ఉండకుండా లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఒక జాలి తీసుకుందాం. మామూలుగానే చికెన్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఫైనల్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎప్పుడైనా సరే కబాబ్స్ పక్కన కాస్త ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వీటిని బుట్టలో వేసేసుకుందాం. జనరల్గా ఇలాంటి ఐటమ్స్ అన్నీ మనం బయటికి వెళ్ళి తింటూ ఉంటాం, కానీ ఇప్పుడు రెసిపీ మన చేతిలోనే ఉంది కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా మీరే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఏమైనా డౌట్ ఉంటే మరొకసారి చిన్న రికాప్లో చూసేయండి. చికెన్ ఫ్రై కబాబ్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో చికెన్, ఉప్పు, పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, నిమ్మరసం వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్లో ఇలాచీ, ధనియాలు, మిరియాలు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు, కాస్త ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లో వేసి కలిపి అందులో సగం బీట్ చేసి పెట్టుకున్న గుడ్డు, మైదా పిండి, కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న నూనెలో వేసి రెండు వైపులా ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకుంటే చికెన్ ఫ్రై కబాబ్ రెడీ అవుతుంది.